నెక్స్ట్ ఆంధ్రజ్యోతిలో త్వరగా నాట్లు నవంబర్లోనే యాసంగి వరి వేసుకోవాలట వానాకాలం నాట్లు మే ఇరవై ఐదు నుంచి వేయాలి అకాల వర్షాల దెబ్బ తప్పాలంటే ఇదే మేలు బీసీ ఎంబీసీలకు లక్ష రూపాయల ఆర్థిక సాయం ఉత్తమ పారిశుధ్య కార్మికులకు అవార్డులు దశాబ్ది ఉత్సవాల ఖర్చులకు నూట యాభై కోట్లు కలెక్టర్ల సమావేశంలో కేసీఆర్ ఈ చూడండి ఒక్కసారి ఎంత బూతుమాటలు ఉంటాయో ఇంట్లో ఒక్కసారి చూడండి బీసీ ఎంబీసీలకి లక్ష రూపాయల ఆర్థిక సాయం అంటున్నాడు ఎంబీసీ అని కార్పొరేషన్ పెట్టిండు ఆయన రెండు వేల పద్నాలుగులో అనుకుంటా పద్నాలుగు తర్వాత ఎప్పుడు మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అని ఇది పెట్టి వంద కోట్ల వెయ్యి కోట్ల వెయ్యి కోట్లు అనుకుంటా వంద కోట్ల వెయ్యి కోట్లు అనుకుంటా దీనికి రిలీజ్ చేస్తున్నా అని చెప్పిండి దీంట్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు ఇక ఎంబీసీ కార్పొరేషన్ ఎట్టు పోయిందో ఆ కార్పొరేషన్ చైర్మన్ ఎక్కడ పోయిందో ఆ పదవి లేదు ఏం లేదు తీసిండి బొంద పెట్టిండు గతం ఇప్పుడేమంటుండు ఎంబీసీలకు లక్ష రూపాయల ఆర్థిక సాయం అంటున్నాడు ఇక నమ్మాలి మనం నమ్మి సప్పట్లు కొట్టాలి నోటికి ఏదొస్తుంది బీసీలు అంటున్నాడు బీసీలకి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అంటున్నాడు బీసీ బంధు ద్వారా పది లక్షలు ఇస్తా అంటేగా హుజూరాబాద్ ఎలక్షన్లప్పుడు అదేటిపోయింది ఇప్పుడు లక్షకు వచ్చిందా సరే లక్ష ఇప్పుడు నేను లక్ష లక్ష బీసీలకు అంటున్నాడు కదా బీసీ కార్పొరేషన్ లోన్ల కోసం అప్లై చేసుకున్న వాళ్ళ సంఖ్య తొమ్మిది లక్షలు ఎన్ని వేల మందిది క్లియర్ చేసినా చెప్పమనండి ఒక లక్ష మంది కూడా క్లియర్ చేయలేదు ఇంతవరకు ఐదు వేలు ఆరు వేలో ఏమో ఆడాడేమిస్తే ఇచ్చిండో ఈయన బడ్జెట్లో హరీష్ రావు చదివే బడ్జెట్ ప్రసంగంలో పెట్టిన బడ్జెట్ పైసలు కూడా బీసీల కోసం ఖర్చు పెడతలేడు ఈయన బీసీలకు ఎంబీసీలకట లచ్ ఇస్తాడట ఇంకా నా ఇంకా వాళ్ళ దగ్గర ఉన్నది దోసుకోకపోతే చాలు నువ్వు ఇంకేమంటుండు వాన నవంబర్లోనే యాసంగి వరి వేసుకోవాలంటుండు అరే నువ్వు పదివేల రూపాయలు ఇస్తా అని చెప్పి వరంగల్లో పర్యటించి సర్దిబువ తింటున్నా అని ఫోటోలకు వీడియోలకి ఫోజులు ఇచ్చి డ్రామాలు చేసిన మీరు పదివేల రూపాయలు వచ్చినాయా పదివేల రూపాయలు వచ్చినాయా రైతులకు ఇచ్చినా ఇంతవరకు అకౌంట్లో పడ్డాయా నువ్వేమన్నావు రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల మందికి సహాయం చేస్తా పదివేల రూపాయలు ఇస్తా ఎకరానికి అన్నావు ఎకరానికి పదివేలు అన్నావు ఇంతవరకు రూపాయి ఇయ్యకపోగా ఈ రెండు లక్షల ఇరవై ఎనిమిది వేలని లక్షా యాభై ఒక్క వేలకు తగ్గించిండు ఈ లక్షా యాభై ఒక్క వేలకు కూడా ఇంతవరకు ఒక నయా పైసా వల్లే పోని ఈ పైసలు ఏమన్నా రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు నీ దగ్గర నుంచి నీ మన రాష్ట్ర బడ్జెట్ నుంచి ఇచ్చిన డబ్బులా కాదు ఈ రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు ఎక్కడి నుంచి తెచ్చిండు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ కింద కేంద్రము ఎన్డిఆర్ఎఫ్ నిధులు ఆరు వందల డెబ్బై ఏడు కోట్లు ఇచ్చింది అంటే ఈ కేంద్రం ఇచ్చిన పైసల్ని కూడా ఇంతవరకు ఖర్చు పెడతలేడు ఈ ఆరు వందల డెబ్బై కోట్లను మొత్తం ఖర్చు పెట్టిన ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇవ్వచ్చు నేను ఏమనాలా నీ మాటలు ఎట్లా ఏ ఏ మాటలు ఇవి విత్ 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 లెక్కలతో సహా నేను చెప్తున్నా ఇప్పుడు ఇన్ని చేసినా అంటుండే కదా నిన్ననే మనం ఒక ఇంటర్వ్యూ చేసినాం బత్తుల రాంప్రసాద్ గారని ఆయన ఎస్సీ ఎస్టీ ఈ యాక్ట్ మీద చాలా సివియర్గా చాలా స్ట్రాంగ్గా సీరియస్గా వర్క్ చేస్తూ ఉంటారు ఆయన చాలా భయంకరమైన వీడియో అది ఎంత దారుణం అంటే ఒకసారి గమనించండి నిన్ను చెప్తున్నాడు కదా ఈయన 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 లెక్క ఎట్లుందంటే దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మమ్మల్ని దూషించారనో మర్డర్ చేశారనో అత్యాచారం జరిగిందనో ఎస్సీ ఎస్టీ కేసు కింద సెక్షన్ కింద కేసు నమోదైతే ఎవరైతే బాధితులు ఉంటారో ఆ బాధితులకి ఆ చట్టం ప్రకారంగా రకరకాల సెక్షన్ రకరకాల గైడ్లైన్స్ ఉంటాయి దాని ప్రకారంగా వాళ్ళకి డబ్బులు వస్తాయి అంటే వాళ్ళకి సత్వర న్యాయం అనమాట సత్వర న్యాయం కింద రేషన్ బియ్యము పెన్షను డబుల్ బెడ్రూమ్ ఇల్లు భూమి అయితే భూమి ఉద్యోగం అయితే ఉద్యోగం ఇట్లా రకరకాల గైడ్ లైన్స్ ఉంటాయి అయితే ఈ ఎస్సీ ఎస్టీ అత్యాచారాల కింద మర్డర్ల కింద ఆ కేసుల కింద రావాల్సిన డబ్బులు ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇవ్వాలి లాస్ట్ డిసెంబర్ నుంచి ఎవరికి వా బాధితులకి ఇస్తలేడు ఎంత దుర్మార్గం అంటే ఈయన కొడుకు నియోజకవర్గంలో నలభై లక్షలు ఇవ్వాలి సిరిసిల్ల జిల్లాలో నలభై లక్షలు ఇవ్వాలా నలభై లక్షలు ఇవ్వాలా తొమ్మిది లక్షలు రిలీజ్ చేసిండు అంటే ఇంకా నలభై లక్షలు కూడా లేవా ఎవరి ఎవరికి ఇవాళ అవి ఎస్సీ ఎస్టీలు ఇవాళ రాష్ట్రంలో ఎక్కువ మంది అత్యాచారాలకు గురవుతున్న మహిళలు పసిపిల్లలు పిల్లలు అంటే ఎస్సీ ఎస్టీలే దళిత గిరిజనుల మీద ఎక్కువగా దాడులు జరుగుతున్నాయి వాళ్ళకి రావాల్సిన డబ్బులను కూడా వేరే వాటికి ఖర్చు పెట్టిండు వీళ్ళు ఏం చేసిండ్రు ఈ బత్తుల రాంప్రసాద్ గారు వెంటనే ఏం చేసిండు ఆయన ఎస్సీ కమిషన్ కంప్లైంట్ చేసిండు ఇది చాలా దుర్మార్గము ఇరవై ఐదు కోట్లు రావాల్సిన దగ్గర లాస్ట్ డిసెంబర్ నుంచి ఆరు నెలల నుంచి ఒక్క రూపాయి ఇస్తలేరు చాలా ఘోరంగా ఉందంటే చాలా సీరియస్ అయిన ఎస్సీ కమిషన్ ఏం చేసింది రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లెటర్ రాసింది ఇంత దుర్మార్గం ఉంటుందా ఏం జరుగుతున్నది రాష్ట్రంలో అని ఇమీడియట్గా ఆయన ఎవరైతే ఎస్సీ ఆయన దీంట్లో ఉన్న రాహుల్ బొజ్జా ఐఏఎస్ గారు ఇమీడియట్గా మళ్ళీ లెటర్ రాస్తాడు లేదు లేదు మేము మీరు నోటీస్ ఏమి ఇవ్వకండి మేము ఇమీడియట్గా రిలీజ్ చేస్తున్నామని పదో తేదీ ఐదో నెలలో మొన్న కంప్లైంట్ చేస్తే పదకొండో తేదీన రాహుల్ బొజ్జా గారు ఒక సర్క్యులర్ రిలీజ్ చేస్తారు ఏమని ఆయా జిల్లాలకి మేము ఇమీడియట్గా ఆయా అకౌంట్లకి మేము నాలుగు నాలుగు కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తున్నామని కానీ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా వాళ్ళ అకౌంట్లో వాళ్ళే చూడండి ఒక్కసారి ఇంకా దుర్మార్గమైన విషయం ఏంటంటే ఈ డబ్బులన్నీ కూడా ఎక్కడి నుంచి కేంద్రం ఇచ్చినటువంటి డబ్బులు ఈ ఎస్సీ ఎస్టీ అత్యాచార ఏ కే కేసుల విషయంలో బాధితులకు రావాల్సిన డబ్బులు ఫిఫ్టీ పర్సెంట్ కేంద్రం ఇస్తే ఫిఫ్టీ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం యాడ్ చేసి ఆ బాధితులకు ఇవ్వాలి కేంద్రం ఇచ్చిన యాభై శాతం నిధులకి వాళ్ళకి లెక్కలు చెప్పాలి మొన్న ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అయింది కదా ఎంత దుర్మార్గులు అంటే వీళ్ళు కేంద్రం ఇచ్చిన డబ్బులకి యూసీలు సబ్మిట్ చేయాలని చెప్పి మొన్న ఫైనాన్షియల్ ఇయర్లో ఆయా జిల్లాలకు మేము డబ్బులు ఇచ్చేస్తున్నామని చెప్పి ఆయా కలెక్టర్ల అకౌంట్లలో ఆరు కోట్ల రూపాయలు ఆరు కోట్ల రూపాయలు ఒక రాత్రి వాళ్ళ అకౌంట్లు వేసి వాళ్ళ అకౌంట్లు వేసినా వాళ్ళు చూపించుకొని మళ్ళీ రిటర్న్ తీసుకున్నారు చూడండి ఇక ఇప్పుడు వాళ్ళ ఆల్రెడీ వేసింది కేంద్రానికి పంపిస్తారు ఇక మేము ఆల్రెడీ ఇచ్చేసినాం బాధితులకు కూడా వెళ్ళిపోయిందని ఇంత దుర్మార్గులు అంటే ఎస్సీ ఎస్టీల మానవ ప్రాణాల పైసలతో కూడా ఇంత ఘోరం చేస్తున్నారు ఈ అపోజిషన్ పార్టీలు చెప్పుకోవాలా చెప్పరు వీళ్ళు వీళ్ళకి చేత కాదు వీళ్ళకి అందుకే కదా ఇవాళ అపోజిషన్ పార్టీలు ఫెయిల్ అవుతున్నది ఒక్కరు అడుగుతున్నారా మరి ఏమైనా పదివేల రూపాయలు ఇస్తా అంటే విను వాడి పోయి డ్రామా చేసేస్తావని ఎవరన్నా చెప్పిరా ఎస్సీ ఎస్టీలకు రావాల్సిన డబ్బులు రావట్లేదని